భూమి రమణ శివసేన జిల్లా. మీరు ప్రెస్ కొంచెం పక్క జరగాలి బాయ్ సార్. సో మీకు నేను చెప్పేంత పెద్దోనైతే కాదు, కాబట్టి మా అర్జీ పెట్టుకుంటాం. ఐ ఫీల్ టుడే ఇన్ రిగార్డ్ టు నేషనల్ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్, సో ఐ విల్ నాట్ కమెంట్ ఆన్ అదర్ పార్టీస్, దేర్ పర్ఫార్మెన్స్, దేర్ ఫెయిల్యూర్స్ ఆర్ దేర్ వాట్ ఎవర్ సక్సెస్ దే క్లెయిమ్. ఐ ఆమ్ హియర్ టు రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ ద ట్రూ సన్ ఆఫ్ ద సాయిల్, దట్ ఈస్ నరేంద్ర మోదీ. I come from a staunch Congress family. I never liked Congress. So that is my personal thing. So that is the reason I am in Bharatiya Janata Party. Yes, I am a Hindu nationalist. For me, a person who can deliver 5 crore homes to poor woman and still his mother stays in a house with a tin roof. Though offered, she rejected, saying that please use that money for the country. And this person is no smaller than 15-year chief minister and 5-year prime minister, and the prime minister who made every Indian proud compared to any other prime minister in the past 70 years. Nobody even thought of giving 10% reservation to economically backward class from forward communities. He has dared enough to bring in Ayushman Bharat, world's largest health insurance policy, covering 10 crore families, up to 50 crore Indian citizens, with a amount of 5 lakh per annum to any of the family member, up to 5 lakhs. And I believe this is the world's largest insurance policy ever. From such huge schemes till a small program like opening every household worker also, maybe a rickshaw puller also, having a bank account, their dream has come true. They never imagined. There are many people in India, many Indians, crores of Indians who never imagined to have a bank account. He has enough guts to implement GST and the first state in India to have 24/7 electricity by the end of 2005.
సైమల్టేనియస్లీ హీ నెవర్ వాంటెడ్ టు బోరో బట్ హీ వాంటెడ్ టు ఇంక్రీజ్ ఇట్ అగ్రికల్చర్ ఇన్కమ్ విచ్ వాజ్ అరౌండ్ 8,000 to 9,000 crores. హీ నెవర్ ప్లాన్డ్ మిషన్ కాకతీయాస్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బడ్జెట్ బికాస్ హీ హ్యాడ్ టు బోరో and the maintenance of it, interest of it, would have affected his economy. Chinna chinnai, Bori Bandh, check dams, recharge wells, ituvanti vaati meeda appulu teekunda unna dabbu toti chesi, ground water level penchi, electrification chesi, prati farm ki electricity vachetattu ఆ 3 సంవత్సరాలలో ఇటు ఎలక్ట్రిఫికేషన్ సైమల్టేనియస్గా అగ్రికల్చర్ ఈ 2 కూడా అది 24/7 అయ్యే నాటికి 9,000 crores ఉన్న అగ్రికల్చర్ ఇన్కమ్ కాస్త 35,000 crores. వితౌట్ అ రూపీ బోరోయింగ్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్. సో హిస్ థాట్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ టుడే హిస్ లాస్ట్ 5 ఇయర్స్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. నౌ అగ్రికల్చర్ టాపిక్ హాట్ హాట్ ఉంది. సో వీఆర్ బిహైండ్ 25 ఇయర్స్ బిహైండ్ గోయింగ్ ఫర్ అ బ్యాలెట్ బుక్ నాట్ ఈవెన్ అ పేపర్ అండ్ ఐ బిలీవ్ ఐ రెడ్ ఇన్ ద పేపర్స్ టుడే దట్ బ్యాలెట్ బాక్సులు కూడా కొంచెం స్పెషల్గా తయారు చేయాలి బాగా ఈ బుక్ల కోసం. పాత బ్యాలెట్ బాక్స్ సరిపోతుంది. ఈ 5 సంవత్సరాలలో అగ్రికల్చర్కి చేసింది మీరు ఆయన బేసికలీ 2022 అన్నది ఒక టార్గెట్ పెట్టుకున్నారు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్నిటి. ఈ 5 కోట్ల ఇల్లు కూడా 2022కి క్లోజ్ చేయాలి. 2 కోట్లు ఆల్రెడీ అయిపోయింది. రైతాంగం యొక్క ఆదాయం రెట్టింపు కావాలా 2022 వరకు ఏ విధంగా చేయాలా ప్లాన్ చేసుకున్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ గారి రికమెండేషన్స్ 1 రికమెండేషన్ of having 50% income on investment, 50% profit on investment, which was never implemented by any government till Mr. Modi did. And this I believe should be around 14-15 years old recommendation. అది తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి మన ప్రాంతంలో పండే వరి, సోయా, మొక్కజొన్న, పత్తి, ప్రొద్దుతిరుగుడు ఒకప్పుడు చెరుకు ఇవన్నిటి కూడా ఈధర్ ఎంఎస్పీలో లేదా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఫార్ములా తమ్రూలు అయితే అంతే, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ 50% ప్రాఫిట్ ప్రతి ఫార్మర్. సో మన ప్రాంతంలో మొత్తం కవర్ అయింది ఎక్సెప్ట్ ఫర్ టర్మరిక్ అండ్ రెడ్ జాబ్. సో దిస్ టర్మరిక్ మీకు నేను పిలగాని మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మీరు టర్మరిక్ రైతు ఏ విధంగా సంపాదించుండో ఒకప్పుడు 90s అవి 2000s. నాకు వినికిడి ఏంటంటే ఒక క్వింటాలు పసుపు అమ్మి ఒక తులం బంగారం తెచ్చుకుంటున్నట్టు రైతు. ఇప్పుడు 7-8 వేల మధ్యలో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. అప్పుడైతే నాకు తెలిసి 3 వేలు ఉంటుండే ఆ రోజుల్లో. సో 500% ప్రాఫిట్, 15 వేలు ఉంటుండే బంగారు తులం బంగారు. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ 8,000 అయింది, మార్కెట్ రేట్ ఏమో 5,000 అయింది. దీనికి కారణం అనేక కారణాలు ఉండొచ్చు బట్ డిమాండ్ ఫర్ టర్మరిక్ అక్రాస్ ద గ్లోబ్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్ అండ్ లక్కీలీ వీ ప్రొడ్యూస్ 80% ఆఫ్ ద వరల్డ్స్ టర్మరిక్ అవుట్ ఆఫ్ విచ్ మోర్ దెన్ 70% ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ తెలంగాణ జగిత్యాల అండ్ నిజామాబాద్ బీయింగ్ ద ఎపిసెంటర్. సో ద ప్రాబ్లమ్ లైస్ హియర్. ఇఫ్ ద టర్మరిక్ ఫార్మర్ ఇస్ ఫేసింగ్ సమ్ ఇష్యూ ద ప్రాబ్లమ్ లైస్ హియర్. వెన్ మిస్టర్ మోదీ హ్యాజ్ టీమ్ ఇన్ తెలుగు విచ్ హ్యాస్ బీన్ ల్యాకింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద రీజన్ ఐ హావ్ నాట్ కమ్ హియర్ యాజ్ అ పొలిటీషియన్. I have come here part of you just
with an intention to improve lifestyle of each and every person of this region. So it could be, if I have to, so my party has done not done enough, but it could be, I will accept. So we are lacking in such skill development program, which is going massively in different states. There is crop insurance across all BJP states, which is not being implemented here. And the worst part is Ayushman Bharat is not being implemented here. And how Arogya Shri used to be 10 years ago when the great Rajshekhar Reddy was there, Mr. Rajshekhar Reddy was there. He will live forever in every poor man's. So that is not to be seen, Arogya Shri. And Ayushman Bharat not being implemented is something we are actually killing our people. So for all these things, I don't know how much of time of yours I have. Ram Mandir, you people decide the sentiment behind it. Supreme Court must have forgotten this sentiment behind Sabarimala also. If a Hindu woman wants to go there, she'll go. She doesn't need Supreme Court's advice. The temple management will decide. We don't want these systems to interfere. If they interfere, let them interfere in Ram Mandir. So these are all, if you must be thinking hardcore Hindutva, yes, hardcore. Without damaging others, without hurting others, yes. I used to hear from many dignitaries like you that when Mr. T. Srinivas speaks on Telangana, Andhraite wouldn't be hurt. Without hurting other side, he would speak about Telangana. So even today he is accepted in Andhra. He has enough goodwill, equal goodwill here and there. Similar thing, I want to protect my culture, I want to protect my Samskruti, Sampradaya. I want to improve them also. Which I will definitely work towards. Thank you for your time, sir. Thank you.